హాయ్ అండి హాయ్ రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఈ అన్ని రకాల ముడత అనేది కంట్రోల్ అవ్వాలి అలాగే రెండో స్టెప్ గ్రోతింగ్ రావాలి సో అధికంగా పూత రావాలి సో ఈ మూడిటి కంటెంట్తో అనేది ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి సో వచ్చిన ముడత అనేది క్లియర్గా నీట్గా ఉండాలి తోట అనేది అలాగే ఈ ఫ్లవరింగ్ అనేది అధికంగా వచ్చి కాపు అనేది సెట్ అయ్యే విధంగా తోడ్పడే మందులు రెండు స్టెప్ కాపు కోసం తో తోడ్పడే మందుల గురించి ఈ వీడియోలు అనేది తెలుసుకుందామండి ముఖ్యంగా అయితే సో ఇంతకుముందు రెండు స్టెప్ గ్రోతింగ్ కోసం ఒక వీడియో అనేది చేయడం జరిగింది సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే వారధి అగ్రిటెక్ వాళ్ళది సఫారీ అండి సో ఈ సఫారీ అనేది మనం ఈరోజు తీసుకురావడం జరిగిందండి సో ఇంతకుముందు మనం ఈ సఫారీనైతే మనం తీసుకోలేదు ఇంతకుముందు ఒక వీడియో చేసేటప్పుడు సో ఇప్పుడైతే నేను కూడా ఈ సఫారీ అనేది ఆర్డర్ పెట్టడం జరిగిందండి సో ఈ సఫారీ అంటే ఈ వారధి వాలది సఫారీ సో ఇందులో మనకు తెలుసుకున్నట్లయితే ఇది ఏ విధంగా తోడ్పడుతుందని తెలుసుకుందాం మొదటగా అయితే సో ఇది వచ్చి మనకు ఈ గ్రోత్ అనేది అధిక వస్తుందండి స్టెప్ గ్రోథింగ్ అనేది మంచిగా వస్తుంది అలాగే ఫ్లవరింగ్ అనేది కూడా మంచిగా వస్తుంది వివిధ రకాల రసం పీల్చు పురుగులను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది పై ముడత కింద ముడత సో మనకు ఈ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ నల్ల తామర పురుగు ఎర్రనల్లి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది సో కొనలు అనేది మారుతూ ఉన్నాయి సో ఇలాంటి సమయంలో ఎక్కువ మోతాదులో నల్ల తామర పురుగు ఎర్రనల్లి ఉన్న సమయంలో అయితే దీన్ని స్ప్రే చేసుకోదండి మేము అంతకుముందు ఒక అలెక్టో సీజ్మెంట్ గాంటివి స్ప్రే చేసిన తర్వాత తోట అనేది వాటి ఉధృతి అనేది తక్కువ అయిన తర్వాత దీన్ని రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం ఫ్లవరింగ్ కోసం అయితే ఈ సఫారిన్ అనేది స్ప్రే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ అనేది వస్తుంది అలాగే వచ్చిన చిగురు మొత్తం నీట్గా రావడానికి ఆస్కారం ఉంటుందండి దీని నుంచి అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ సఫారిన్ అయితే స్ప్రే చేసుకోండి మీకు దీని గురించి దీన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలి నంబర్ కూడా నేను వీడియోలు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సో ఇది నేను చాలామంది రైతులైతే వాడారు నేను మా పక్క తోటి రైతులు చూసిన తర్వాత నేను మీకు వీడియో అనేది చేయడం జరిగిందండి సో ప్రతి ఒక్కరైతే దీన్ని వాడుకోండి రెండో స్టెప్ క్లోతింగ్ అయితే చాలా మంచిగా వచ్చిందండి సో అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను కూడా ఆర్డర్ పెట్టి వీటిని స్ప్రే చేస్తున్నాను ఈరోజైతే సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా చేసుకోండి సో ఇందులో మనం మొదటగా చూసుకున్నట్లయితే అండి ఏ విధంగా ఉంటుంది ఇది ప్యాకింగ్ అయితే తెలుసుకుందాం సో ఈ సఫారీలో ఏ విధంగా ఉంటాయని తెలుసుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చి రెండు రకాల బుడ్డీలు అనేది రెండు రకాల బా ఉండ రెండు రకాల బాక్సులు అనేది ఉండడం జరుగుతుందండి సో ఇందులో వచ్చి వాటికి సఫారీ అని ఉండడం జరుగుతుంది సో ఇంకొకటి వచ్చి గ్రో వెల్ అని ఉండడం జరుగుతుంది సో ఈ రెండు అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఉండడం జరుగుతుందండి సో మీకు చూ తీసి చూపించడం జరుగుతుంది సో ఒక్కడనే ఉండడం వల్ల మీకు కొంచెం ఈ విధంగా సో ఇది వచ్చి మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అండి సో ఇది వచ్చి మనకు గ్రో వెల్ చూసుకోవచ్చు మీరు గ్రోవెల్ సో దీన్ని మనం వెజిటేబుల్ అన్ని రకాల వెజిటేబుల్స్లో వాడుకోవచ్చు అండి ఈ సఫారీని వచ్చి మనము సో ఇందు దీనిదే ఇది ఏం పని చేస్తుందంటే గ్రోత్ అనేది మనకు మంచిగా రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది మంచిగా తెస్తుందండి సో గ్రోత్తో పాటు ఫ్లవర్ అనేది అధికంగా వస్తుంది సో అధికంగా ఫ్లవర్ వచ్చి మనకు కాప్ సెట్ అయ్యే విధంగా పనిచేయడం జరుగుతుందండి ఈ వారధి అగ్రిటెక్వల్ది సఫారీ సో చూసుకోవచ్చు ఇది వచ్చి మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఒకటి ఉండడం జరుగుతుందండి సో ఇది వచ్చి సో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ బాక్స్ అనేది ఒకటి స్ప్రే ఉంటే తీసుకుంటే మనము ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్రోవెల్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ సఫారీ ఉండడం జరుగుతుంది సో దీ రెండింటిని ఒక బాక్స్ తీసుకుంటే ఒక ఎకరానికి ఆరు ట్యాంకులకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది గ్రో వెల్ని వచ్చి సో దీనివల్ల మనకు గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది సో తర్వాత మనం తెలుసుకున్నట్లయితే ఈ సఫారీ అండి సో ఈ సఫారీ వచ్చి మనకి ఏ విధంగా తోడ్పడుతుంది అంటే ఈ అన్ని రకాల పై ముడత కింద ముడతాను కంట్రోల్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది ఈ సఫారీ వచ్చి సో ఇందులో మనకు ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని ఈ రెండింటి కాంబినేషన్లు కలిపి వాడుకుంటే మీకు మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుందండి సో ముఖ్యంగా దీన్ని మీరు ఇంకో విషయం ఏమిటంటే మీరు ఇది కంపల్సరీగా బయోమందో అని అనుకోవచ్చండి సో ఇదైతే బయోమందు కాదండి సో మీకు చూపించడం జరుగుతుంది ఇది ఆర్గానికా అండి సో ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి సో ఇది కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు సఫారీ పేరు కింద సో ఇది బయో అయితే కాదు మంచిగా పనిచేయడం జరుగుతుంది సో గ్రోత్ అనేది అధికంగా వచ్చి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తుంది మనం ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం చాలా టెక్నికల్స్ అనేది స్ప్రే చేస్తే వాటి నుంచి మనకు అంతగా రిజల్ట్ ఉండకపోవచ్చు సో ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు గ్రోత్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో టెక్నికల్స్ ఇలాంటి సమయంలో అయితే వాటి పనితనం అనేది ఉంటుంది వీటి మాదిరిగా అనేది ఉండడం జరగదండి సో మనం కొన్ని సందర్భాల్లో ఈ ఆర్గానిక్ కూడా వాడడం అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది ఒక చిల్లీ ప్రోడక్ట్ అండి చిల్లీ స్పెషల్గా చెప్పుకోవచ్చు సో దీన్ని మనం చిల్లీనే కాకుండా అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది వారది అగ్రిట్ ఎక్కువది సో ప్రతి ఒక్కరైతే నేను వీడియోలో పెట్టిన మే నంబర్ని అయితే తీసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో హాయన్ని సో ఈ విధంగా మనకు రెండు రకాల బుడ్డీలు అయితే గ్రో వెల్ అండ్ సఫారీ అని ఉండడం జరుగుతుంది సో ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు ఇది ఒక ప్లాంట్ గ్రోత్ ది ప్లాంట్ గ్రోత్కి సంబంధించింది గ్రో వెల్ వచ్చి ఇది వచ్చి మనకు సఫారీ వచ్చి మనకు అన్ని రకాల ముడత కింద ముడత అనేది కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు బాక్స్ అనేది ఉండడం జరుగుతుంది సో మీరు ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు ది ఆర్గానిక్ ప్రోడక్ట్ సఫారీ ది ఆర్గానిక్ ప్రోడక్ట్ సో మనకు దీని మీద ఫ్లవరింగ్కి అలాగే మిరపకాయలు కూడా ఉండడం జరుగుతుంది సో ఇది మనకు ఎక్సలెంట్గా అనేది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని ప్రతి ఒక్కరైతే నేను పెట్టిన నెంబర్కి అయితే తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ సఫారీ ఇది వారది అగ్రిటెక్ వాళ్ళది ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే అండి సో దీనికి మీరు ముఖ్యంగా అయితే ప్రధానంగా ఎవరైనా ప్రధానంగా అడిగే సమస్య ఏంటంటే దీనికి కాంబినేషన్గా ఏమైనా వేసుకోవాలా అని అడుగుతుంటారు సో అది దీనిలో వచ్చి మనము ఎలాంటి కాంబినేషన్ మందులు అయితే వాడుకోవద్దండి సో ఈ రెండింటిని మాత్రమే సపరేట్ సపరేట్గా కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ సఫారీని ఒక దాంట్లో ఈ గ్రోవెల్ని ఒక దాంట్లో కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ సఫారీ వాడిన తర్వాత అయితే మనం ఒక బెస్ట్ కాంబినేషన్ మందులైతే మీకు చెప్పడం జరుగుతుందండి సో ఈ సఫారీ వల్ల వచ్చిన పూత అలాగే గ్రోత్ వల్ల గ్రోత్ వచ్చిన తర్వాత పూత వస్తుంది కాబట్టి ఆ పూత మొత్తం వచ్చిన పూత మొత్తం రాలిపోకోకుండా రెండో స్టెప్ రెండో స్టెప్ కా కాయాలనేది పడే విధంగా నేను ఎక్సలెంట్గా కాంబినేషన్ మందులైతే నెక్స్ట్ రౌండ్లో చెప్పడం జరుగుతుందండి సో ఇది అయితే ప్రతి ఒక్కరు వాడుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి అండి దీని గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్